సార్ ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి అనుకున్నారా అసలు అంటే కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పేసి అంటే మనం వింటూ ఉన్నాం మొన్నటి వరకు కూడా గత వారం నుంచి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి సర్వేల నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం కాంగ్రెస్ ఏ పుంజుకుంటుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా విన్నాము సో కాంగ్రెస్ హైప్లోకి వచ్చింది అన్నట్టు కూడా తెలిసింది కానీ బీఆర్ఎస్ నుంచి ఒక పక్క వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ నుంచి కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఎన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని తమాషాలు చేసినా కూడా గతంలో జరిగిందే రిపీట్ అవుతుందంటూ కూడా మాట్లాడారు కేసీఆర్ గారు మనం చూసాం సో గతంలో సర్వేలు కాంగ్రెస్ ఏ పుంజుకుంటుంది కాంగ్రెస్ వస్తు రాబోతుంది అన్నట్టుగా సర్వే రిపోర్ట్ ఇచ్చింది కానీ లాస్ట్కి ఎనభై ఎనిమిది స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది సో ఈసారి కూడా అదే రిపీట్ అయిపోతుంది ఎక్ ఎప్పుడు అసలు అంటే ఎప్పుడు జరగని విధంగా ఎవ్వరు హ్యాట్రిక్ కొట్టని విధంగా మేము ఈసారి కొట్టబోతున్నామంటూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు కేసీఆర్ కావచ్చు వీళ్ళు అయితే అందరూ చెప్పడం జరిగింది మొన్నటి వరకు సో హ్యాట్రిక్ అయితే కొట్టబోతున్నాం రాసి పెట్టుకోండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సవాళ్ళు అయితే విసిరారు మరి మొత్తానికి ఒకేసారిగా మనకి ఈరోజు రిజల్ట్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా అంటే ఒకసారి అయిపోయాయి చూసుకుంటే బీఆర్ఎస్ టోటల్గా పడిపోయింది రెండు చోట్ల రెండు చోట్ల కూడా ఓడిపోయారు కేసీఆర్ గారు సో మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఒకటేసారి ఇట్లా పుంజుకోవడం అనేది ప్రజలంతా కూడా మీ సైడే ఉన్నారు మొత్తానికి డెబ్బై శాతం డెబ్బై సీట్లనే అయితే దక్కించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మరి ఏం చెప్తారు దీని గురించి ఏమనుకుంటున్నాను ఇది ఊహించుకున్న పరిణామం అండి మేము కాంగ్రెస్ పార్టీ చాలా నిర్దిష్టగా జిల్లాల వారిగా మాకున్న ఒక సమాచారం ప్రకారము ఈనాడు కాదు గత మేము ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ మీద ఉద్యమం చేస్తున్నామో ఆయన అవినీతి మీద కుటుంబ పాలన మీద ఈ యొక్క రాష్ట్రాన్ని దివాళికనంగా చేసిన ఈ కుటుంబాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఏ ఆశయంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఆశయంని నీరుగార్చి తన సొంత సులాభం గురించి ఏదైతే ప్రయత్నాలు చేసిండో ప్రజల్ని మోసం చేసిండో దాని ప్రజలకు మేము బాగా తీసుకెళ్ళినాం మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ మాకు వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఏదైతే మాకు సంతోషం ఈరోజు కలిగిందో ఇది మా విజయం కాదు ఇది ప్రజల విజయం ప్రజాస్వామిక విజయం ఇది ఎందుకంటే ఆనాడు పన్నెండు వందల మంది బలిదానాలు ఏదైతే త్యాగం చేసిందో ఆ త్యాగాన్ని చూడలేక ఆ రోజు సోనియమ్మ గారు తెలంగాణను ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణని ఈయన బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ మరి బంగారు తెలంగాణ చేయలేదు ఆయన కుటుంబ తెలంగాణ కుటుంబాన్ని మొత్తం బంగారుమయంగా చేసుకున్నాడు కాబట్టే ప్రజలకు మేము చెప్పగలిగినాం ఆయన స్కీమ్స్ అని ఇచ్చేది కూడా అది చాలా ఒక ఇబ్బందికరంగా ప్రజల రాష్ట్రాన్ని ఒక ఖజానాను మొత్తం కూడా దివాలా కొరగా చేస్తూ ఉన్నాడు ఆయన పనికిరాని స్కీంలలో పోయి డబ్బులు పెడుతున్నాడు ప్రజలకు ఏవైతే కావాలో ఏ తెలంగాణ అయితే నిధులు నియామకాలు ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయడానికి తెలంగాణ ఇచ్చారో ఆ తెలంగాణను నీరు కాబట్టి ఆ నిరుద్యోగులతో మేము గట్టిగా ఫైట్ చేయడం జరిగింది ఇస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బయటకు వచ్చి ఈరోజు కేసీఆర్ మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మహిళలు కూడా ఏత పౌల వడ్డీ ఇస్తాయని చెప్పిన ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మేము కాంగ్రెస్ పార్టీలో పౌల వడ్డీ ఇచ్చాం కానీ దీని మహిళలకు కూడా పట్టించుకునే దాఖలా లేవు లిక్కర్ విచ్చ మీవచ్చంగా తెలంగాణ నలభై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయంగా పెంచుకునే కేసీఆర్ ఇలా తాగుబోతి తెలంగాణగా మార్చేడు కాబట్టి ఈరోజు ప్రజలకు మేము చెప్పినాం ఇవాళ ఉద్యోగాలు వస్తే పిల్లలకు ఏ స్కీమ్స్ అవసరం లేదు కానీ అయినా సరే మేము కొన్ని ఏ స్కీమ్స్ ఆర్ గ్యారెంటీ స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చామో సోనియా గాంధీ గారు ఇచ్చిన స్కీమ్స్ను అది సక్రమంగా ప్రతి పేదవారికి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికి కూడా మైనార్టీలకు కూడా చేరే విధంగా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మా పట్ల ఈరోజు తెలంగాణ ప్రజా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అనుకున్నారా మరి డెబ్బై శాతం అంటే ప్రజల సపోర్ట్ మీకు దొరుకుతుంది డెబ్బై డెబ్బైకి పైగా సీట్లు సంపాదించుకుంటామని చెప్పేసి అనుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఉద్యోగస్తులు అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ మీకు ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్లలో కూడా కేసీఆర్ పట్ల పూర్తి వ్యతిరేకత ఉండదు ఎందుకంటే వాళ్ళకు చెప్పిన హామీలు కూడా ఏవి పూర్తిగా చేయలేదు అప్పుడు ఆర్టీసీ రాచి రంపనబెట్టి రోడ్ల పాలు చేసిన వాళ్ళని తర్వాత మేము ప్రభుత్వం నిలీనం చేస్తున్నామని చెప్పేసి నామక్యవాస చేసి దాన్ని పూర్తిగా అమలు చేయకుండా గవర్నర్ గారి దగ్గర పెండింగ్ పెట్టడం వల్ల దాని మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంబడి ఆర్టీసీలను ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని చెప్పాం అది చేస్తాం ఇప్పుడు ప్రభుత్వం అది ఏర్పడుతుంది తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకరణ అయిన తర్వాత ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్స్తాం సేమ్ టైం రైతులకు ఇచ్చిన హామీలు లేదా రైతులకు రైతు బంధు ఇస్తున్నామో అది అదనంగా పదిహేను వేల రూపాయలుగా మేము మార్చాము అదే విధంగా కౌలు రైతులకు కూడా ఈరోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఇవన్నీ స్కీమ్స్ కూడా ఆకర్షించి అదేవిధంగా గ్యాస్ అనేది ఒక మహిళ సాధారణమైన కుటుంబంలో పేదరికం పేదరికంలో ఉన్న కుటుంబాలు పదకొండు వందలు చాలా భారంగా మారుతున్న గ్యాస్ ధరలు దాని మీద ధరల్ని ఐదు ఐదు వందలకే మేము గ్యాస్ వేయడానికి ఈరోజు ప్రజలకు చెప్తే దాన్ని నమ్మారు నమ్మి మాకు వేసారు అదేవిధంగా మహిళలకు రెండు వందల రెం రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు వృత్తి ఏదైతే ఇస్తున్నామో మహిళలకు ఆసరగా మేము అది రెండు వేల ఐదు వందలు కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పాం అదేవిధంగా ఇంకా అనేక స్కీమ్స్ ఇవన్నీ కూడా మేము ఆర్ గ్యారెంటీలో చాలా స్కీమ్స్ కూడా ఇంకోటి ఇంక్లూడింగ్ మళ్ళీ మేము ఆరు ఆర్ గ్యారెంటీ స్కీమ్ తర్వాత కూడా ముప్పై ఐదు స్కీమ్లు కూడా మళ్ళీ తీసుకొచ్చాం మా మేనిఫెస్టోలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదనంగా యాడ్ చేసాం అలా మందికి మహిళలకు ఏదైతే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి స్కీమ్లు ఏంటి అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పేదవాళ్ళు మధ్యవర్తి పేదవాళ్ళు ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం అది హామీ ఇచ్చాం కదా అది నెరవేర్స్తాం కదా అంటే రాష్ట్రం మన మీద అదనంగా భారం పడినప్పటికి కూడా రాష్ట్రాన్ని ఒక ఉన్నతి పదంలో తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నది స్కీమ్స్ సంక్షేమ పథకాలన్నీ కూడా పేద వర్గాలకు అందే విధంగా ఒక పద్ధతిలో మేము దాని బడ్జెట్ కేటాయింపులు చెప్పాము కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు తీసుకోవడానికి మాకు ఎటువంటి సందేహాలు లేవు వాళ్ళు చెప్పారు చాలా సార్లు మాకు ఎన్నికలలో కేటీ రామారావు గారు ఏం చెప్పారంటే ఇది సాధ్యం కాదు కర్ణాటకలో వీళ్ళు సాధ్యం అవతలేదు వీళ్ళు వీళ్ళు ఇక్కడ సాధ్యం కాదు మరి ప్రజలు ఇక్కడ ఎందుకు నమ్మారు అంటే కాంగ్రెస్ మీద ఒక నమ్మకం అంటే మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇస్తానని ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లను ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారని నమ్మింది కాబట్టి కాంగ్రెస్ అధికారం ఇచ్చారు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వచ్చింది ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి గానే ఆయన అధ్యక్షుడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఉంటది ఇక మిగతా సీనియర్లు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ వస్తే అధిష్టానం దాన్ని చూసుకుంటది ఎందుకంటే కర్ణాటకలో కూడా డికె శివ్ కుమార్ మధ్యలో తర్వాత సిద్ధారామ్య మధ్యలో జరిగిన ఒప్పందం ఏదో రకంగా కుదిరిందో కొంచెం అటు ఇటు కొంచెం అందరూ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మన ఫ్రీడమ్ ఎక్కువ ఎందుకంటే ఆ ఫ్రీడాని కానీ బయట మాట్లాడుతుంది ఏంటంటే ఫ్రీడమ్ ఎక్కువ అని చెప్తున్నారు ఆ ఫ్రీడమే ఎక్కడ పార్టీకి దెబ్బ తీస్తది ఎక్కడ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావచ్చు గత కొంత మంది కావచ్చు అంటే ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాంగ్రెస్ని నమ్మి నిలబెట్టారు ఈ రోజు కానీ బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మనం కొన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది మొన్న నుంచే సర్వేలు కావచ్చు అన్నీ కావచ్చు చెప్తున్నారు సో కాంగ్రెస్ వైపే మొగ్గు చెప్తున్నారు కాంగ్రెస్ రాబోతుందని చెప్పినప్పటికీ కూడా కొంత వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని ఆ ప్రస్తావన ఉంటుంది కదా సో వాళ్ళని వాళ్ళని తగ్గించుకోరు కాబట్టి సో కాంగ్రెస్ అంతా అలానే అవన్నీ నడుస్తుంది మేమే వస్తామన్నట్టుగా మాట్లాడారు కానీ వాళ్ళకు కూడా తెలిసిందనే అనిపిస్తుంది మొత్తాన్ని కాంగ్రెస్ వస్తుందని కానీ ఏమంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక ఒక కార్ కూడా ఉండదు పడిపోతుంది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు ఆరోపణలు చేస్తున్నారు అంటే మరి మీ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారా లేరా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకుంటారు మా దగ్గర నాయకత్వం బలంగా ఉన్న నాయకత్వం ఉన్నది సీనియారిటీ నాయకత్వం ఉంది అధిష్టానం ఏం చెప్తే దాని కట్టుబడి ఉండే నాయకత్వం ఉన్నది దానికి మించి ఇంకా పోయే గ్రూపులు రాజకీయాలు ఇంకేమి ఉండవు అది గతం గతం గత అది పాత యొక్క దాన్ని చూపించేసి వీళ్ళన్ని దానే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కర్ణాటకలో సైలెంట్గా ప్రభుత్వం నడుస్తుంది కదా కాబట్టి అదే అదే రకంగా తెలంగాణలో కూడా ఎటువంటి ఎవరైతే కష్టపడ్డారో పార్టీ గురించి కష్టపడ్డారో అధికంగా కష్టపడ్డారో వాళ్ళని గుర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అనేది ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారి పేరు అనౌన్స్ అయింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు అని నేను నమ్ముతున్నాను అధిష్టానం కూడా అదే భావిస్తుంది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్ లో కూడా ఒక మంచి ప్రజల ఆదరణ పొందిన నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబట్టి రేవంత్ రెడ్డి గారనే ఒక ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది ప్లాన్ సంబరాలు చేస్తున్నారు ప్రజలంతా కూడా కార్యకర్తలంతా కూడా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు మిఠాయిలు పంచుతున్నారు పటాకాలు కొడుతున్నారు గాంధీభవన్లో సందడిగా మారింది జిల్లాలలో సందడిగా మారింది పార్టీ ఆఫీసర్స్ అయితే దానికి ఒక మంచి వాతావరణంలో ప్రభుత్వం ఏర్పడి ఇది రోజు ఉండేటువంటి పండుగ సంబరాలు కాదు ఇది ఇదే విధంగా కొనసాగితే ప్రజలు కూడా కొంచెం వాళ్ళు ప్రజలు మార్పు కోరుకున్నారు ముఖ్యంగా సో ఆ మార్పు ఏదైతే కోరుకున్నారో అదే విధంగా మీరు మాట నిలబెట్టుకొని ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా మంచిగా అమల్లోకి తెస్తే గనక బాగుంటుంది మీరు చూస్తారు మేము హామీలు ఇచ్చాము మా మేనిఫెస్టో ముందు పెట్టుకొని ఫస్ట్ మీకు ఫ్రీ ఫ్రీ కరెంట్ మీద సంతకం జరుగుతుంది స్కీమ్స్ ఆర్ గ్యారంటీల మీద స్కీమ్స్ మీద సంతకాలు జరుగుతాయి మేము ఏమైతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పినా ప్రజలు నిజంగా తెలంగాణ అంటే ఇట్లా సోనియా గాంధీ అంటే ఇట్లా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారు ఈ కాంగ్రెస్ల పరిపాలన అంటే సంక్షేమము పెద్దపీఠం వేస్తాం అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగస్తులు ఉద్యో ఇప్పటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసే ప్లానింగ్ క్యాలెండర్ ప్లానింగ్ మా దగ్గర ఉంది అది ఆల్రెడీ అనౌన్స్ చేసినాము అది అమలు చేస్తాం 같이 음. 땅을남말렸어